హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి. అదే శాంపుల్గా పెట్టుకుంటూ ఉంటాం కదా 2-3 కాయలతో. ఇక్కడ నేను 3 మామిడికాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆవాలు తీసుకున్నానండి 1 గ్లాస్. ఇది దాదాపుగా 150 గ్రామ్స్. ఈ ఆవాలను ఒక మిక్సీ జార్లో తీసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి ఆవు పొడిని. ఒక తడిలేని బౌల్ తీసుకోవాలండి. అందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆవు పొడిని 1 గ్లాస్ వేసుకోవాలి. సేమ్ అదే గ్లాస్తో రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే ఆవకాయ ఊరేసరికి ఉప్పగా అయిపోతుందండి. ఈ మూడిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆవు పొడిని, కారాన్ని, సాల్ట్ని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అలా ముక్కలు కంటే విధంగా ఉంటే చాలండి, ఎక్కువైన అవసరం లేదు. మన్నాడికి ఊరేసరికి ఆయిల్ పైకి తేలుతుంది. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. వేసుకుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ డేకి ఆయిల్ చూసారా ఎలా పైకి తేలిందో. మనం వేసుకున్న ఆయిల్ సరిపోయిందండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక జార్లోకి తీసేసుకోవాలండి ఈ ఆవకాయని. ఈ ఆవకాయ 20 డేస్ నుంచి 30 డేస్ వరకు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ ఆవకాయని వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఈ సమ్మర్ని బాగా ఎంజాయ్ చేయండి ఆవకాయతోటి. సో మీకు నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.